అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు వైసీపీ నాయకులు ఈఎన్ఎస్ చంద్రారావు ఆధ్వర్యంలో స్వాతి మోటార్స్ కృష్ణారెడ్డి సౌజన్యంతో పిఎం పాలెం 2వ బస్టాప్ వద్ద ఆదివారం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అరుణ చౌదరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకి మట్టి విగ్రహాలు ఎంతో దోహదపడతాయని, అందుకే ప్రతి ఏటా 50,000 విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగానే పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, ఎస్ గురుదత్, బలరామ్, ధనుంజయ్, బాబ్జీ తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలండి. మరి స్వాతి ప్రమోటర్స్ అనే మన కృష్ణారెడ్డి గారు స్థాపించినటువంటి ఒక మరి సంస్థ, ఆ సంస్థ మరి విశాఖపట్నంలో పరిసర ప్రాంతాల్లో మరి కాలుష్యం నియంత్రణ, మీకు అందరికీ తెలుసు కాలుష్యం ఎలా ఉందో. మరి గత మరి దగ్గర ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఉద్యుత్ తుఫాను మరి వచ్చి మరి ఎంత ఆ కాలుష్యం గురించి ఎంత ఇబ్బంది పడ్డామో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి కాలుష్య నియంత్రణ అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా చెయ్యాలి. మరి దాని నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా మరి స్వాతి ప్రమోటర్స్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు 50,000 మట్టి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు పంచడం జరుగుతుంది. దాని ఆధారంగానే ఈ సంవత్సరం కూడా 50,000 విగ్రహాలు విశాఖపట్నం పురప్రజలందరికీ కూడా వారు ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. మరి దాని సందర్భంగా మరి ఈరోజు మరి విశాఖపట్నం మధురవాడ పిఎం పాలెం ఈ ఏరియాలో అన్నీ కూడా మరి విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. దానికి ఈరోజు యాక్చువల్గా మరి కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు అటెండ్ అవ్వాలి, కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. కాబట్టి వారికి నేను ప్రతినిధిగా మరి మరి మేడం అరుణ చౌదరి గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వారిని పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పిఎం పాలెంలో మరి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలను పెట్టి మరి కన్నిమల మా గణపతిని పూజించి అందరూ కూడా ఐరారోగ్యాలు పొందాలని, అలాగే మరి స్వాతి ప్రమోటర్స్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారికి, వారికి వారి కుటుంబానికి ఐరారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మరి ఆ వినాయకుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుభాకాంక్షలండి. స్వాతి ప్రమోటర్స్ అనేది జనాల్లో అందరికీ తెలిసిందేనండి. మన స్వాతి ప్రమోటర్స్ తరఫున ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా 50,000 విగ్రహాలు పంచుతున్నామండి. ఈరోజు పిఎం పాలెం సెకండ్ బస్ స్టాప్ దగ్గర పంచడం జరిగింది. అంటే మన స్వాతి ప్రమోటర్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా దీన్ని మట్టి విగ్రహాలు అంటే కాలుష్య నివారణ కోసం మనం ఇది మెయిన్ దాని పెట్టిందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ దీన్ని అభినందిస్తున్నారు. చైర్మన్ గారు కూడా అందరూ కూడా ఆశీర్వదించాలని, ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన స్వాతి ప్రమోటర్స్ చైర్మన్ గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారు విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఎంతో వినాయక చవితి పవిత్రతను దృష్టిలో పెట్టుకొని అలాగే కాలుష్య నివారణ చేసే ఉద్దేశంలో ఆయన వంతుగా ప్రతి సంవత్సరం ఇంచుమించుగా మాకు తెలుసుండి 50,000 విగ్రహాలను ఆయన పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో ఆయన పంపిణీ చేయడంతో మేము విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధురవాడ ఈ 4, 5, 6, 7 వార్డుకి సంబంధించిన ప్రధానికం తరపు నుంచి మాకు ఈ ఏరియా కూడా మీరు పంపిణీ చేయాలని చెప్పేసి ఆయన కోరగా మాకు కూడా ఈ ఏరియాలో ఒక 10,000 మట్టి ప్రతిమను పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వారి తరపు నుంచి మేడం గారు అరుణ చౌదరి గారు కూడా ఆయన తరపు నుంచి ఆయనే రావాల్సింది. అనివార్య కారణంగా ఆయన ఏదో అర్జెన్సీ ఉండటంతో మేము వారిని పంపించడం జరిగింది. వారి సమక్షంలో ఈరోజు ఈ రత్నగిరి హౌసింగ్బోర్డ్ కాలనీలో, అదేవిధంగా ఆర్హెచ్ కాలనీ, ఈ కాలనీ పరిసర ప్రాంతాలందరూ కూడా ఈ ప్రతిమల్ని పంచడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యజ్ఞానికి ఆయన, ఎందుకంటే ఇటువంటి కాలుష్య నియంత్రణ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసే ఈ యజ్ఞానికి ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇప్పించాలని చెప్పేసి అందరి తరఫున కూడా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.